हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल सिंपल लाइफ विद निहारिक। ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి। సో ఈ రోజు వీడియో వచ్చేసి కంప్లీట్ హెయిర్ కేర్ అండి। సో సండే కాబట్టి ఐ హోప్ మీకు టైం ఉంటుందని అనుకుంటున్నాను। సో హెయిర్ మీద కొంచెం శ్రద్ధ చేస్తారని కూడా అనుకుంటున్నాను। సో నేనైతే కంప్లీట్లీ ఇలాంటి సండేస్లో లేదా లీజర్ టైమ్స్లో స్కిన్ మీద స్కిన్ అండ్ హెయిర్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను। సో దానిలో భాగంగా నేను ఇవి అప్లై చేస్తున్నాను, సో మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట। సో ఇదేంటంటే, సో ఇవి 3 టేబుల్ స్పూన్స్ మెంతులండి, అలాగే ఇవి 3 టేబుల్ స్పూన్స్ కర్డ్, అలాగే ఒక మీడియం సైజ్ లెమన్. సో మెంతులు మీ అందరికీ తెలుసు చాలా చలవ చేస్తుంది, ఓన్లీ మెంతులు కూడా మనం నానబెట్టి చక్కగా మన హెయిర్కి పెట్టుకుంటే చాలా సిల్క్ అండ్ షైన్ అవుతుంది, అలాగే మనకు చాలా చలవ చేస్తుంది అంటారు. అలాగే కర్డ్ వచ్చేసి మనకి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, అలాగే డాండ్రఫ్ అండ్ స్కాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే రిమూవ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే లెమన్ కూడానండి. లెమన్లో ఏంటంటే మనకి ఎక్కువ డాండ్రఫ్ మీద అగ్నెస్ట్గా ఫైట్ చేయడానికి దీంట్లో క్వాలిటీస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే స్కాల్ప్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, స్కాల్ప్కి సంబంధించిన చాలామందికి దురద అట్లాంటివి వస్తాయి కదా, సో అటువంటి ఇష్యూస్ మీద అగ్నెస్ట్గా ఫైట్ చేస్తుంది. సో ఈ మూడు కలిపి నేను ఇప్పుడు హెయిర్ ప్యాక్ రెడీ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే కర్డ్ వేసేసాను, అలాగే మెంతులు, అలాగే లెమన్. సో చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇది మనం పార్టీషన్స్ తీసుకుని రెగ్యులర్గా మన హెయిర్ మాస్క్ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. సో నేను చూపిస్తాను. ఎప్పుడైనా సరే హెయిర్ మాస్క్ వేసుకున్నప్పుడు దయచేసి 2 పార్టీషన్స్ తీసుకోండి, అంటే పాపిళ్ళ తీసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకి అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా ముద్దగా ఉంది. సో ఈ సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఈ సైడ్. సో నేనైతే కంప్లీట్గా అప్లై చేసేసాను. సో ఇది ఒక 1 అవర్ ఉంచుకొని మళ్ళీ హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీకు హెయిర్ కొంచెం డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, ఫైనల్ లుక్. సో హెయిర్ డ్రై అయిపోయింది, చూస్తున్నాను కదా.